నమస్తే, సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నా తోటలోని కంద మొక్క చూడండి, చిన్న టబ్బు. ఇది మన ఫ్లెష్ అవుట్ ట్యాంక్, చాలా సన్నగా ఉంది. ఒకసారి పండక్కి తెచ్చిన కంద మిగిలితే దాదాపు ఎండిపోయినటువంటి కందని జస్ట్ దాంట్లో వేసాను. ఆల్ ఆఫ్ సడన్ దాంట్లో మట్టి వేసాను, వేరే మొక్కలు పెట్టాను, పక్కన ఏదో కాకర తీగ కూడా ఉంది, దాన్ని మర్చిపోయాను. సడన్ మనం చూస్తే చక్కగా దాదాపు 3 అడుగుల హైట్ పెరిగినటువంటిది ఈ కంద మొక్క. దాన్ని చూసి షాక్, ఫస్ట్ చాలాసేపు ఆలోచించాను ఇది ఏ మొక్క అని. చూస్తే కంద, ఇది కంద భూమి అడుగున ఎంత గడ్డి వస్తుందో తెలియదు, కానీ అంటే మనం పెట్టినటువంటి కుండీలు. చెట్టు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దాని లీవ్స్, అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ నిజంగా సూపర్బు. అది జస్ట్ మన క్రోటాన్స్ ఎట్లా అందం వేస్తుందో ఇది కూడా అంత అందం వేస్తుంది. అంత అందంగా ఉంది. దీని కాండం కూడా చాలా బాగుంది, చక్కగా మచ్చలు మచ్చలుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అట్లాగే చెట్టు మనం దీన్ని ఒక క్రోటాన్ మొక్కలాగా ఉపయోగించుకోవచ్చు. అంటే క్రోటాన్ మొక్కలాగా మన గార్డెన్లో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అని అర్థం. దీనికి ఉన్నటువంటి ఉపయోగం ఏంటంటే, మనం కంద మొక్కని దాని కనుపులను చూసి మనం కట్ చేసి పెట్టవచ్చు. సరే, నేను కూడా దాన్ని అట్లాగే ఎండిపోయిందని పడేసాను, కానీ నిజానికి ఎన్ని కనుపులు ఉంటే అన్ని మొక్కలు మనం విడివిడిగా పెట్టవచ్చు. ఒక అరగజానికి ఒక మొక్క చొప్పున భూమిలో అయితే నాటుకుంటారు రైతులు. మనకు సామెత ఉంటుంది, కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకు అని. ఇది కందకు సంబంధించింది. అంటే ఇది కాస్త దురదగా ఉంటుంది, దాన్ని చెక్కు తీసేటప్పుడు అది వండేటప్పుడు చాలా జాగ్రత్తలతో దీన్ని నూనె రాసుకుని చేసి వండుతారు. బట్ వండిన తర్వాత మాత్రం రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. చక్కగా అందంగా కనిపించేటువంటి ఈ ఆకులు ఒక గొడుగులాగా ఉందండి. దీనికి ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఈ మొక్కని మనము అంటే వదిలేయాలనుకుంటే కట్ చేసి వదిలేస్తే పెరిగిన దుంప దాదాపు 3 సంవత్సరాల వరకు కూడా మట్టిలో ఉండగలుగుతుందట అండి. మట్టిలో 3 సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి, అంటే ఒక ప్రిజర్వేటివ్ లాగా రైతులు ఎప్పుడన్నా పంటకి ధర రానప్పుడు అలా వదిలేస్తూ ఉంటారంటండి. ఈ కాండం చూడండి, ఎంత పొడుగ్గా ఎంత బాగా వచ్చిందో. అసలు ఆల్ ఆఫ్ సడన్ ఇది పెరగడం చూసి భలే ఆనందం వేసింది. సరే, మనకి కంద ఎంత పెద్దగా వస్తుందో తెలియదు, కానీ ఇక్కడ చెట్టు మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ ఎండ లైట్ పడి అలా మీకు గోల్డెన్ కలర్లో కనబడుతుంది, కానీ ఇది చాలా లషీ గ్రీన్లో ఉందండి యాక్చువల్గా. అయితే ఒక్కొక్కసారి ఇలా పాలిపోయినట్టు కనబడేటువంటి రంగు ఉంటే మాత్రం ఐరన్ లోపం అని మాత్రం శాస్త్రవేత్తలు చెప్పేటువంటి మాట. సరే, మనకు మనం మట్టి అది అంతా కూడా మనం అన్ని మొక్కలకు పోసుకున్నట్టు పోసుకుంటాం కాబట్టి ఇందులో కావలసిన పోషక పదార్థాలని మొక్క అందంగా ఉంది.